సో ఆ విధంగా మనం ఇంకోటి ఏంటంటే అసలు విషయం మర్చిపోయాను. స్టార్టింగ్లో దాసనారాయణరావు గారికి నన్ను పరిచయం చేసింది పాటిపండ్ల విజయలక్ష్మి గారు, ఓకే, పెద్ద ఆవిడ. తరువాత నా డేట్లు అన్నీ చూసింది బిఏ రాజు గారు. ఓకే, బిఏ రాజు గారు, బిఏ రాజు గారు తెలుసుంటుంది, తెలుసు. బిఏ రాజు గారు మన సూపర్ హిట్ పేపర్ తర్వాత పెట్టారు ఆయన. ఫస్ట్ డేట్లు అంటూ స్టార్ట్ చేసింది నాతోనే మెడ్రాస్లో. మా ఇంటికి టీనగర్లో మా ఇంటికి ఫోర్త్ హౌస్ అనమాట, ఆయనది నాలుగో ఇల్లు ఆయన ఉంటాడనమాట మా ఇంటి పక్కనే. మా మేము ఉండే స్ట్రీట్లోనే ఉండేవారు ఆయన కూడా. సో రెగ్యులర్గా ఒకరిని అలా చూసుకుని అలా పరిచయం, తర్వాత ప్రెస్ మీట్లో కలవడం, తర్వాత ఆయన డేట్స్ ఆయన చూశారనమాట. నన్నైతే అసలు ఎక్కడ కూడా అసలు ఒక్కరోజు ఖాళీ లేకుండా గ్యాప్ లేకుండా నన్ను అంత బిజీగా పెట్టారు ఆయన, అలా చూశారనమాట ఆయన. ఏం రాఘవేంద్రరావు గారికి కూడా పిఆర్ఓ ఆయనే అప్పట్లో. అందరు పెద్ద కంపెనీస్ అన్నిటికీ ఆయనే పిఆర్ఓ ఉండేవారు, ప్లస్ రాఘవేంద్రరావు గారికి కూడా ఆయనే పిఆర్ఓగా ఉండేవారు. ఓకే, నేనేమో సార్కి చెప్పండి సార్ ఒక మాట చెప్పండి, ఒక సినిమా మనకు వస్తే బాగుంటుంది ఏదంటే ఆయన పాపం చాలా చేశారు. నేను కూడా వచ్చినప్పుడల్లా ఎప్పుడు గ్యాప్ ఉన్నా కూడా వెళ్ళి సార్ని కలుస్తూ ఉండేవారు. చెప్తానమ్మా చెప్తానమ్మా అంటుండేవారు సార్. తర్వాత వన్ ఫైన్ డే మనకు ఆర్కే దీని నుంచి ఫోన్ వచ్చింది, ఆర్కే టెలివిజన్ నుంచి, ఇట్లాగా రమ్మంటున్నారు ఒకసారి ఎప్పుడు వస్తారు మీరు అంటే రేపు వస్తానండి అని చెప్పి మెడ్రాస్ నుంచి వచ్చాను. సో అప్పుడు రాఘవేంద్రరావు గారు వెళ్ళాను ఆఫీస్కి. వెళ్ళగానే రాజ్ కుమార్ నువ్వు నా దగ్గర ఎప్పుడు చేయాలంటుంటావు కదా, ఇప్పుడు మనం ఆర్కే టెలివి షో దీంట్లో సీరియల్స్ చేస్తున్నాం, మొన్నే ఒక 1-2 మంత్స్ ముందు మనకి శాంతినివాసం స్టార్ట్ అయింది. రాజమౌళి గారు డైరెక్టర్, దానికి రాజమౌళి గారండి డైరెక్షన్. సో మనం ఇప్పుడు ఇంకొకటి చేస్తున్నాం, ఇది చాలా మంచి సబ్జెక్టు, సూర్యదేవర్ రామ్మోహన్ రావు గారి కథ ఇది. అది అప్పట్లోనే ఆంధ్రజ్యోతి వీటిల్లో ఈ మనోయజ్ఞం అనే ఒక కథ పెద్ద సూపర్ హిట్ అనమాట. సూర్యదేవర్ రామ్మోహన్ రావు గారి నావల్ అది, అది మనం సీరియల్గా చేస్తున్నాం. అందులో ఆ విశ్వకర్మ క్యారెక్టరు అద్భుతమైన క్యారెక్టర్ అది, మంచి 3-piece suit ఫారెన్ రిటర్న్ ఇది. ఆ పైప్ అమరదీపం సినిమాలో కృష్ణరాజు గారికి నేను ఇప్పుడు ఆ పైప్ ఇవన్నీ పెట్టాను, అదే విధంగా నువ్వు కూడా ఆ పైప్ అది పెట్టుకుని ఆ గెటప్ అలా ఉండాలి. అంటే వెంటనే సార్తో నేనుండి సరే సార్ నాకు ఒక్క 1 week టైం ఇవ్వండి సార్, అంటే సినిమా అనుకుంటే ఆయన సీరియల్ ఇచ్చారు, ఇచ్చారు ఆయన అనగానే ఇంకా నేనేం మాట్లాడలేదు ఆయనతో. నేను దీనికి నేను కూడా కొన్ని షెడ్యూల్స్ నేనే డైరెక్ట్ చేస్తాను, దీనికి నువ్వు నా దగ్గర చేయాలంటున్నావు కదా చేయను సార్, తప్పకుండా చేస్తాను సార్ ఖచ్చితంగా అని చెప్పి 1 week టైం అడిగా. అనేసి మళ్ళీ మెడ్రాస్కు ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి మళ్ళీ మెడ్రాస్ వచ్చేసా. వచ్చేసి నా స్టాఫ్ని కాస్ట్యూమర్స్ని మేకప్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ పిలిచి దీంట్లో త్రిశూల్ సినిమా ఉంది కదండి హిందీ త్రిశూల్ అమితాబ్ బచ్చన్ అండ్ సంజీవ్ కుమార్ గారి బలవంటది సినిమా, అది నాకు చాలా ఇష్టం ఆ సినిమా. ఆ సినిమాలో సంజీవ్ కుమార్ గారి గెటప్ నాకు చాలా ఇష్టం. నాకు విగ్ మేకర్కి వెంటనే చూపించి ఇలాంటి ఈ గ్రే హెయిర్ విగ్ ఒకటి కావాలి నాకు, ఇలా చేయండి మీరు అని చెప్పి మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నారు వాళ్ళు. తర్వాత ఇది అదే, తర్వాత ఫ్రెంచ్ పేడ్, ఆ ఫారెన్ రిటర్న్ లాగా ఇది, తర్వాత పైప్, 3-piece suits, కాస్ట్యూమర్ వెంటనే అన్నీ రెడీ చేశారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చాను, గెటప్ ఇచ్చేసి డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారు ఓకే అన్నారు. ఆయన కట్ చేస్తే సెట్లో షూట్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఆయనే ఉన్నారు, సారే డైరెక్ట్ చేశారండి, దగ్గర దగ్గర ఒక 2 schedules ఆయనే చేశారు మొత్తం. అసలు భలే సీరియల్, మీ కళ్ళు కూడా తీరిపోయింది సార్ మొత్తం. సో ఆ విధంగా రాఘవేంద్రరావు గారితో నేను వర్క్ చేశాను. తర్వాత దానికి డైరెక్షన్ మన ముల్లపూడి వరా గారు, ముల్లపూడి రమణ గారు అండి, వారి అబ్బాయి అనమాట డైరెక్ట్ చేశారు. అలా బాగా మంచి సీరియల్, నాకైతే ఎంత మంచి పేరు వచ్చిందో. ఇంకా సో దాంట్లో అట్ ఏ టైమ్ 8 serials రన్నింగ్ సార్ నావి, ఆ టైంలో నావి అట్ ఏ టైమ్ 8 serials రన్నింగ్లో ఉన్నాయి నావి. అంటే నేను ఎలా పనిచేశానో, నా ఎలా చేస్తుండేవాన్నో, డేట్స్ ఎలా అడ్జస్ట్ అయ్యేటో నాకే తెలీదు. మామూలుగా ఇప్పుడు 2 projects చేస్తూ 3 projects అనగానే భయం వేస్తుంది, వణికిపోతాం అసలు ఇప్పుడు మనం. అప్పట్లో 8 serials అట్టే టైం, నేను తెలుగు తమిళ్ 2,
సీరియల్స్ మాత్రం నేను తెలుగు తమిళే చేశాను, రెండే చేశాను, ఈ రెండు లాంగ్వేజెస్ చేశాను. నేను చెన్నైలో వర్క్ చేస్తున్నామని, ఇక్కడ పని చేస్తున్నామని అసలు అంతే పరిగెడుతున్నామన్నమాట. అంటే ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి కూడా ఒక టైం అనేది, ఆ టైంలో చాలా విగరస్గా పనిచేస్తారు సార్ ఎవరైనా సరే. సో ఏంటంటే ఆ టైంలో మనం ఒళ్ళు దాచుకోకుండా పని చేయాలి. ఆ పని చేస్తే అది లైఫ్ లాంగ్ ఆ ఇది అనేది అలా ఉండిపోద్ది అసలు. సో ఆ విధంగా అలా పనిచేసాం ఆ టైంలో. సో ఆ విధంగా రాఘవేంద్రరావు గారి దగ్గర కూడా నేను వర్క్ చేయడం జరిగింది అన్నమాట. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నాన్నగారు ఏంటంటే 2 ఇయర్స్ టైం ఇస్తున్నా అని చెప్పారు. మీరు వచ్చి సినిమాలు చేశారు ఇక్కడ. మీరు ఫస్ట్ చెక్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారండి? మా గురుగారు దాస నారాయణరావు గారు ఫస్ట్ నాకు స్క్రీన్ టెస్ట్ చేశారు. స్క్రీన్ టెస్ట్ ఎవరితో చేయించారనుకున్నారు? అసలు అదొక పెద్ద ఆశ్చర్యం నాకు. ఆఫీస్లోకి వెళ్ళాను, తారక ప్రభు కాంప్లెక్స్లో ఎదురుగా మన వడ్డే రమేష్ గారు కూర్చొని ఉన్నారు. ఓకే, నవీన్, వడ్డే నవీన్ గారు, వడ్డే నవీన్ గారి వాళ్ళ ఫాదర్ పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, బొబ్బులి పులి ఇవన్నీ పెద్ద సినిమాలన్నీ ఆయన, కటకటాల రుద్రయ్య, రంగున్ రోడి ఇవన్నీ ఆయన కూర్చో ఉన్నారు. రమేష్, మనం ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఈ అబ్బాయిని చూడంటే ఆయన చూశాడు, నేను చూశాడు, బాగానే ఉన్నాడు అన్నాడు ఆయన. నీ షూటింగ్ జరుగుతుంది కదా, ఏడుకొండల స్వామి జరుగుతుంది కదా, అందులో మనం ఫోటో సెషన్ ఒకసారి చేయించు, మన వాడికి ఆ ఫొటోస్ తీయించు అని. దానికి ఎవరు డైరెక్షన్ ఎవరు? దానికి కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్షన్, ఆ సినిమా ఏడుకొండల స్వామి. వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఎవరు? అరుణ్ గోవిల్ గారు. నా హిందీ రామాయణ ఇంట్లో రాముడుగా చేశారు కదా ఆయన, అరుణ్ గోవిల్ గారు. తర్వాత పద్మావతీదేవి గారు వచ్చేసి మన భానుప్రియ గారు. కెమెరామెన్ వచ్చేసి పిఎల్ రాయ్ గారు, లవకుశ కెమెరామెన్. ఓకే, లవకుశ కెమెరా గారు. ఆ కెమెరామెన్ గారితో నాకు ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ ఫొటోస్ తీయించి చేశారనమాట. చేస్తే అసలు ఆయన లైటింగ్ చేశారు, నాకైతే అసలు అలా అనుకునే గూస్ బంప్స్. మీరేనా అనుకున్నారా? లవకుశ కెమెరామెన్ సార్ ఆయన, ఆ సినిమాకి కెమెరామెన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆయన చేతుల మీదుగా నాకు స్క్రీన్ టెస్ట్ మా గురువుగారు చేయించారు. తర్వాత అదొకటి నీ అంత షూటింగ్ ఆ నెక్స్ట్ మంత్ నీ అంత షూటింగ్ జరుగుతుంది మా గురువుగారు. దానికి ఎవరు కెమెరామెన్? పి ప్రకాష్ రావు గారు. పి ప్రకాష్ రావు గారి దగ్గర భాష ఇవి పెద్ద పెద్ద సినిమాలంటికి కెమెరామెన్ ఆయన. ఆయన దగ్గర మళ్ళీ లొకేషన్లోనే మళ్ళీ స్క్రీన్ టెస్ట్ చేయించి మళ్ళీ ఆ విధంగా 2 సార్లు చేశారు మా గురువుగారు స్క్రీన్ టెస్ట్ చేసి అవన్నీ పెట్టుకుని అని చెప్పి నెక్స్ట్ డే ఆఫీస్లో మనకి తారక ప్రభు కాంప్లెక్స్లో తారక ప్రభు ఫిలిమ్స్ మీద నాకు 3 సినిమాలు అగ్రిమెంట్ తీసుకున్నారు మా దగ్గర. అంతకుముందు వేరే సినిమా తీసుకున్నారు కదా మరి, డబ్బు భలే జబ్బు ఫస్ట్ మూవీ అదే అన్నారు. అదే ఇదైంది, దీని తర్వాత డబ్బు భలే జబ్బు ఇవన్నీ ఇవన్నీ జరుగుతూ ఉండే, జరిగిన తర్వాతనే అది జరిగింది. అదే చేసి అంటే నేను మీకు ముందు వెనక చెప్పాను నేను. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు తారక ప్రభు బ్యానర్లో నన్ను బుక్ చేసుకొని ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే పేపర్లో వచ్చింది. అది చూసిన తర్వాత మళ్ళీ నన్ను చేశారనమాట. సో తారక ప్రభు బ్యానర్లో నన్ను అగ్రిమెంట్ చేసుకొని 3 పిక్చర్స్కి తర్వాత నాకు 1016 చెక్ మా గురుగారి చేతుల మీద ఇచ్చారు. ఓకే, 1016 తీసుకు, 1016. సో అది మా నాన్నకు తీసుకెళ్ళి చూపిస్తే ఇప్పుడులాగా అన్నీ ఉంటే ఫోటోలు తీసి పెట్టుకుని పెద్ద దీంట్లో పెట్టుకుని ఇలా ఉండే వాళ్ళ అసలు ఆ జ్ఞానం కూడా లేదు. అప్పుడు డాక్టర్ గారు ఏంటంటే అందరికి బాగా ఇది పెద్ద పెద్ద ఆయన కదా, అంటే ఆయన పేరు పోస్ట్ మీద కనపడితే జనాలు వెళ్ళేవారు సినిమాలకు వెళ్ళిపోయారు. అలాంటిది ఆయన బ్యానర్లో మీరు చేస్తున్నారు అన్నప్పుడు చేసుకున్న తర్వాత వరుసగా ఆయన బ్యానర్లో వర్క్ చేశాను, బయట బ్యానర్స్లో సార్తో పాటు నేను మా గురువుగారితో పాటు కలిసి పనిచేశాను నేను. సో వరుసగా 8 సినిమాలు చేశాం మా గురువుగారితో. ఓకే, 8 పిక్చర్స్. సో ఆ విధంగా అలాగే అనుబంధం.